టిఆర్ఎస్ ప్లీనరీకి అంతా సిద్ధమైంది. పార్టీ 22వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా హైదరాబాద్ హైటెక్స్ లో ప్రతినిధుల సభ నిర్వహిస్తోంది. ప్లీనరీ వేదికగా కేడర్కు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ ప్రభుత్వ పరమైన అంశాలపై దిశా నిర్దేశం చేయనున్నారు. పాస్లు ఉన్నవారికే అనుమతి ఉంటుందని పార్టీ నేతలు తెలిపారు. ప్లీనరీ సందర్భంగా జాతీయ రాజకీయాల్లో టిఆర్ఎస్ పాత్రపై కేసీఆర్ మరింత స్పష్టత ఇవ్వనున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సర్కారుపై విపక్షాలు దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునివ్వనున్నారు. మతతత్వ రాజకీయాలను దరిచేరనివ్వద్దని ఈ విషయంలో ప్రజలు జాగరూకతతో ఉండేలా చూడాలని సూచించనున్నారు. భవిష్యత్తుపై శ్రేణులకు భరోసా కల్పించడంతో పాటు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ముందుగా ప్రకటించినట్లుగా ప్లీనరీలో 11 తీర్మానాలపై చర్చ ఆమోదం ఉంటాయని టిఆర్ఎస్ నేతలు తెలిపారు. వచ్చే నెల 6న కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం జరగనుంది. హైదరాబాద్ జల సౌధలో కేఆర్ఎంబి భేటీ నిర్వహించనున్నారు. గెజెట్ అమలు, బోర్డు నిర్వహణ, కృష్ణా జలాల పంపిణీపై చర్చ జరగనుంది. గతంలో నిర్వహించిన సమావేశాలు ఒక కొలిక్కి రావడంతో ఈ భేటీ జరుగుతోంది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ఆయన సోదరి వాసిరెడ్డి సునీత ప్రసాద్ కు ఈడీ ఇచ్చిన సమన్లపై హైకోర్టు స్టే విధించింది. అశోక్ గజపతిరాజు ఆయన సోదరి తనకు తెలియకుండా చెన్నైలోని ఒక ఆస్తిని పంచుకున్నారని సంచయిత గజపతిరాజు ఈడీకి ఫిర్యాదు చేశారు. సంచయిత ఫిర్యాదు ఆధారంగా అశోక్ గజపతిరాజుకు ఈడీ సమన్ను జారీ చేసింది. ఆస్తి డాక్యుమెంట్లతో తమ ముందు హాజరు కావాలని తెలిపింది. ఈడీ సమన్లపై హైకోర్టులో అశోక్ గజపతిరాజు సవాల్ చేశారు. దీనిపై స్టే విధించిన హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 22కి వాయిదా వేసింది. అధికార పార్టీ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శిపై కర్రలతో దాడి చేసి తల పగలగొట్టిన ఘటన నల్గొండ జిల్లా చామలపల్లిలో జరిగింది. దీనికి నిరసనగా చండూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట వివిధ మండలాల కార్యదర్శులు, పలు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. దాడికి పాల్పడిన సర్పంచ్ ఎర్రయ్య ఎంపీటీసీ భర్తను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ దిమ్మ ఏర్పాటు విషయంలో ఎటువంటి పాలకవర్గం తీర్మానం లేకుండా అనుమతులు ఇవ్వాలని గత కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. పాలకవర్గం తీర్మానం చేసి ఇస్తామని చెప్పినా వినకుండా మండల పరిషత్ కార్యాలయంలో దాడికి దిగిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ డిమాండ్ చేశారు. తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా చెలరేగిన మంటల్లో 11 మంది సజీవ దహనమయ్యారు. మరికొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. తంజావూరు సమీపంలోని కలిమేడులో చోటు చేసుకుంది ఈ ఘటన. తంజావూరులోని కరుసు స్వామి 94వ రథోత్సవం వైభవంగా జరుగుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. క్షణాల వ్యవధిలోనే చెలరేగిన మంటలు ఆ ప్రాంతం మొత్తం వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టుగా అధికారులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. యూపీ గ్యాంగ్స్టర్ చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. మొదటి నేరం పైన గ్యాంగ్స్టర్ ప్రొసీడింగ్లు చేయవచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ముఠాలతో సంబంధాలుంటే తొలిసారి నేరం చేసిన గ్యాంగ్స్టర్ చట్టం కింద కేసు పెట్టాలని తేల్చేసింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. గ్యాంగ్స్టర్ కేసు నమోదుకు ఒక్క నేరమైనా సరిపోతుందని ఉత్తర్వులు ఇచ్చింది.